ఈరోజు 16 నెలలు అయింది. మొన్న కూడా ఢిల్లీ వచ్చి అమిత్ షా గారు కాళ్ళు కొట్టున్నాడు. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాత్రం అడిగిన పాపని పోలా. అంటే ఆ రోజేమో పోరాటం చేస్తా అన్నావు, ఈరోజేమో దాని గురించి పొల్లెత్తు మాట కూడా అక్కడ అడగకుండా నీ వ్యవహారం, నీ పర్సనల్ వ్యవహారాలు ఏదైతే నీ 12 కేసులో 11 కేసులో ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి విషయాల కోసం బతిమాలుకుని అక్కడ రావడం జరిగింది. ఇవాళ రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉంది. ఇవాళ జీఎస్టీ బకాయిలు రాట్ల రాష్ట్ర కేంద్రం నుంచి, అట్లాగే ఇవాళ ఇప్పుడు ఫార్మర్స్ బిల్ మీద కూడా 16 పార్టీలు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాంటే మరి ఈ ఒక మాట మాట్లాడకుండా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడు రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి. అప్పుడైనా సరే నా రాష్ట్రానికి రావాల్సినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, జీఎస్టీ బకాయిలు కానీ, ఇతరితర విభజన హామీలు కానీ అన్నీ ఉన్నాయి, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, ఇమ్మని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి రాజ్యసభలో యాంటీ ఫార్మర్స్ బిల్ని మరి అతను బలపరచడం జరిగింది. అట్లా ఒకటి కాదు రెండు కాదు అన్నీ చూస్తే, అమరావతిలో ఉంటా అన్నాడు, ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదన్నాడు, ఇప్పుడేమో అమరావతిని 3 ముక్కలు చేసి అమరావతిని సాంతం ఒక శ్మశానంలాగా తయారు చేసిన పరిస్థితి చూసాం. అట్లా ప్రతి విషయంలో కూడా ఆ రోజు ఒక మాట, ఈరోజు ఒక మాట చెప్పి చరిత్రహీనుడిగా మిగిలిపోతా ఉన్నాడు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ పరిస్థితిలో ఇంకా కూడా మనం ప్రజలతో ఉండాలి, ప్రజల పట్ల పోరాటం చేయాలి. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు రైతులకు మీటర్లు, వ్యవసాయం ఇవి ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇప్పుడు ఈ మీటర్లు పెడితే ముందు డబ్బులు వేస్తారంటారు, తర్వాత సబ్సిడీలు లేవని చెప్పి మెల్లిగా రైతులకు భారమైన పరిస్థితి, తద్వారా వ్యవసాయం లాభసాటిగా లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అట్లా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి కూడా ఈ 16 నెలల్లో చేసిన పనులన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఇక్కడ ప్రజానికి నష్టం చేకూర్చే పనులు తప్ప ఒకటి కూడా లాభం చేకూర్చే పని కానీ మంచి పని కానీ జరగలేదు ఈ 16 నెలలు.